మహావృక్షం మెగాస్టార్ అయితే ఆ మహావృక్షం నుండి వచ్చిన కొమ్మలు ఎన్నో. టాలీవుడ్లో ఇప్పటికే ఆ కొమ్మలు ఆ మహావృక్షం నీడన మెల్లమెల్లగా వృక్షాల స్థాయికి ఎదుగుతూ వస్తున్నాయి. అయితే తాజాగా ఈ మహావృక్షం నీడలోకి మరో మెగా హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే గాసిప్ వినిపిస్తోంది. ఆ హీరో మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ మొట్టమొదటి వారసుడు అఖీరానందన్. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మొదటి సంతానం అయిన అఖీరానందన్కి ఇప్పుడు 14 ఏళ్ళు. మరో 4 ఏళ్ళు వస్తే హీరోగా పర్ఫెక్ట్ అయిపోతాడు. ఆల్రెడీ తెలుగులో నటించకపోయినా చైల్డ్ ఆర్టిస్ట్గా నిరూపించుకున్నాడు. ఇక హీరోగా సత్తా చాడమే మిగిలింది. రేణు దేశాయ్తో బ్రేకప్ అయినా కానీ అఖీరానందన్ పవన్ కళ్యాణ్ వారసుడే. సో హీరో అవ్వాలనుకుంటే అఖీరానందన్కి హడ్డేమీ లేదు. తల్లి రేణు దేశాయ్ నుండి కూడా పూర్తి సపోర్టు దక్కుతుంది ఆ విషయంలో. ఇక అభిమానుల సంగతి చెప్పనే అక్కర్లేదు, మనస్ఫూర్తిగా అఖీరాని ఆహ్వానిస్తారు. ఇకపోతే అసలింతకీ అఖీరానందన్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈరోజు ఈ జూనియర్ పవర్ స్టార్ బర్త్డే కావడంతో సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అఖీరానందన్కి విషెస్ చెబుతూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోతోనే ఈ గాసిప్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి. పవర్ స్టార్ మెగా పవర్ స్టార్స్తో కలిసి జూనియర్ పవర్ స్టార్ అదిరిపోయాడుగా అంటూ ఈ ఫోటోపై కామెంట్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. అవును మరి, తండ్రిని మించిన తనయుడిలా అందం పర్సనాలిటీలో పవన్ని మించిపోయాడు. మరి ఇంకేముంది, అఖీరానందన్ హీరో అయితే మెగా కాంపౌండ్లో మెగా ప్రిన్స్ వరుణ్కి అందంలో గట్టి పోటీనే.